హాయ్ ఫ్రెండ్స్, సో మీకు థంబ్నైల్ చూడగానే అర్థమైపోయి ఉంటుంది నేను దేని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనేసి. సో ఫ్రెండ్స్, చాలామంది నన్ను చాలా చాలా టైమ్స్ అడుగుతున్నారు, సో మీ కంప్లీట్ వీడియోస్ని చూడాలి అంటే ఎలా, కంప్లీట్ ట్యూటోరియల్స్ని చూడాలి అంటే ఎలా, లేదా మాకు ఆర్డర్ వైజ్ వీడియోస్ దొరకట్లేదు, ఆర్డర్ వైజ్ వీడియోస్ లింక్స్ పంపించండి. సో ఈ విధంగా మనకు వచ్చేసి చాలా చాలా కామెంట్స్ వస్తున్నాయి. సో నేను దాని గురించి చెప్పాలనుకుంటున్నాను. సో చూడండి ఫ్రెండ్స్, నేనే కాదు ఏ యూట్యూబర్ అయినా సరే సేమ్ టాపిక్కి సంబంధించి ఒకటి కంటే ఎక్కువ వీడియోస్ని అప్లోడ్ చేసినట్టయితే దానికి సంబంధించి ఒక ప్లేలిస్ట్ని క్రియేట్ చేసి పెడతాడు. ఓకేనా? సో ప్లేలిస్ట్ అంటే ఏం లేదండి, ఒకటి కంటే ఎక్కువ వీడియోస్ని ఒకే ప్లేస్లో యాడ్ చేయడానికి మనము ప్లేలిస్ట్ని క్రియేట్ చేసి పెడతాము. ఓకేనా? సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చెప్తున్నాను, హెచ్టిఎంఎల్ ట్యూటోరియల్స్ ఉన్నాయి కదా, సో నేను వచ్చేసి హెచ్టిఎంఎల్కి సంబంధించి ఒక 40 అబౌట్ ట్యూటోరియల్స్ని అప్లోడ్ చేశాను. సో ఈ 40 ట్యూటోరియల్స్ని కలిపి నేను ఒకే ప్లేస్లో ఉంచడానికి నేను ఒక ప్లేలిస్ట్ని క్రియేట్ చేశాను. సో ఆ ప్లేలిస్ట్లో వచ్చేసి ఏంటంటే, మీరు డైరెక్ట్గా నా హెచ్టిఎంఎల్ ట్యూటోరియల్స్, నేను ఏ ట్యూటోరియల్స్ని అయితే అప్లోడ్ చేశానో హెచ్టిఎంఎల్కి సంబంధించి, ఆ ట్యూటోరియల్స్ అన్నీ మీకు ఒకే ప్లేస్లో దొరుకుతాయి. అండ్ ఆ ట్యూటోరియల్స్ అన్నీ వచ్చేసి మీకు ఆర్డర్ వైజ్లో ఉంటాయి. ఓకేనా? సో ఫస్ట్ వీడియో తర్వాత సెకండ్ వీడియో, తర్వాత థర్డ్, తర్వాత ఫోర్త్, తర్వాత ఫిఫ్త్. ఓకేనా? సో ఈ విధంగా మీకు వచ్చేసి ఆర్డర్ వైజ్గా ఉంటాయి. ఓకేనా? సో మీరు ఎప్పుడైనా ట్యూటోరియల్స్ నేర్చుకునేటప్పుడు ఆర్డర్ని ఫాలో అవుతే మీకు ఈజీగా అర్థమవుతుంది కాన్సెప్ట్ అనేది. ఓకేనా? సో మనం వచ్చేసి మరి ఆ ప్లేలిస్ట్ని ఫైండ్ అవుట్ చేయడం ఎలా అంటే, సింపుల్ అండి, చాలా చాలా సింపుల్. సో మీకు ఏ ట్యూటోరియల్ అయితే కావాలి అనుకుంటున్నారు, ఓకేనా? సో ఇవి వచ్చేసి నా వీడియోస్ గురించి చెప్తున్నాను నేను. సో మీకు వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ మీరు హెచ్టిఎంఎల్కి సంబంధించిన ట్యూటోరియల్స్ కావాలనుకున్నారనుకోండి, సో సింపుల్గా నా నేమ్ని టైప్ చేయండి. ఓకేనా? సో యూట్యూబ్ ఓపెన్ చేశాక సర్చ్ బార్లోకి వెళ్ళేసి నా నేమ్ టైప్ చేయండి. ఓకేనా? సో నా నేమ్ వచ్చేసి ఏంటంటే కొత్త అభిషేక్. ఓకేనా? సో కొత్త అభిషేక్ అని టైప్ చేయండి, KOTHA స్పేస్ ABHISHEK, కొత్త అభిషేక్ అని టైప్ చేసేసి మీకు ఏ ట్యూటోరియల్స్ అయితే కావాలి అనుకుంటున్నారో ఆ ట్యూటోరియల్ యొక్క నేమ్ టైప్ చేయండి. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ మీకు హెచ్టిఎంఎల్ ట్యూటోరియల్స్ కావాలనుకోండి, కొత్త అభిషేక్ హెచ్టిఎంఎల్ అని టైప్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు సిఎస్ఎస్ కావాలనుకున్నారనుకోండి, కొత్త అభిషేక్ సిఎస్ఎస్ అని టైప్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు సి లాంగ్వేజ్కి సంబంధించిన ట్యూటోరియల్స్ కావాలనుకున్నారనుకోండి, కొత్త అభిషేక్ సి అని టైప్ చేయండి. C++ కావాలనుకున్నారనుకోండి, కొత్త అభిషేక్ C++ అని టైప్ చేయండి. ఎస్సీఓకి కావాలనుకున్నారనుకోండి, కొత్త అభిషేక్ ఎస్సీఓ అని టైప్ చేయండి. ఎక్స్ఎంఎల్ ట్యూటోరియల్స్ కావాలనుకున్నారనుకోండి, కొత్త అభిషేక్ XML అని టైప్ చేయండి. జేక్వరీ ట్యూటోరియల్స్ కావాలనుకున్నారనుకోండి, కొత్త అభిషేక్ జేక్వరీ అని టైప్ చేయండి. జావాస్క్రిప్ట్ ట్యూటోరియల్స్ కావాలనుకున్నారనుకోండి, కొత్త అభిషేక్ జావాస్క్రిప్ట్. ఓకేనా? సో ఈ విధంగా మీరు వచ్చేసి నా ట్యూటోరియల్స్ని, మీరు ఏ ట్యూటోరియల్స్ అయినా మీరు ఆర్డర్ వైజ్గా ఫాలో అవ్వాలి అనుకుంటే మీరు ఏం గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు, నా నేమ్ ఒక్కటి గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఓకేనా? సో నా నేమ్ వచ్చేసి కొత్త అభిషేక్. సో కొత్త అభిషేక్ అని సెర్చ్ చేసేసి యూట్యూబ్లో టైప్ చేసి దాని పక్కన మీరు ఏ ట్యూటోరియల్ అయితే కావాలనుకుంటున్నారో ఆ ట్యూటోరియల్ యొక్క నేమ్ ఇవ్వండి. ఓకేనా? HTML కి అయితే HTML, CSS కి CSS, జావాస్క్రిప్ట్ అయితే జావాస్క్రిప్ట్ అనేసి, జేక్వరీ అయితే జేక్వరీ అనేసి, XML అయితే XML అనేసి, SEO అయితే SEO అనేసి. సో ఈ విధంగా మీకు వచ్చేసి బ్లాగ్ స్పాట్కి సంబంధించి, బ్లాగర్కి సంబంధించి అయితే బ్లాగర్ అనేసి. సో ఈ విధంగా మీకు వచ్చేసి నా నేమ్ ఒక్కటి టైప్ చేసి ఆ నేమ్ తర్వాత మీరు ఏ ట్యూటోరియల్ అయితే వాచ్ చేయాలనుకుంటారో ఆ ట్యూటోరియల్ సెర్చ్ టైప్ చేసి సెర్చ్ చేయండి. ఓకేనా? సో మస్ట్ అండ్ షుడ్గా ఫస్ట్ వచ్చేది ఏంటంటే ప్లేలిస్ట్ వస్తుంది. ఓకేనా? సో నేను ఏ ప్లేలిస్ట్ని అయితే క్రియేట్ చేసేసానో ఆ ప్లేలిస్ట్ అనేది ఫస్ట్ వస్తుంది, మస్ట్ అండ్ షుడ్గా. సో ఆ ప్లేలిస్ట్ని కనుక మీరు ఓపెన్ చేసినట్టయితే నేను ఆ టాపిక్కి సంబంధించి ఎన్ని వీడియోస్ అప్లోడ్ చేస్తే అన్ని వీడియోస్ అనేవి మీకు సేమ్ ఆర్డర్ వైజ్గా దొరుకుతాయి. అండ్ అన్ని ట్యూటోరియల్స్ మీకు సేమ్ ప్లేస్లో దొరుకుతాయి. ఓకేనా? సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వచ్చేసి కొత్త అభిషేక్ HTML అని సెర్చ్ చేశారనుకోండి, ఫస్ట్ వచ్చేసి నా ప్లేలిస్ట్ ఓపెన్ అవుతుంది. సో నా ప్లేలిస్ట్ని మీరు ఓపెన్ చేయండి. ఓకేనా? సో నా ప్లేలిస్ట్ ఓపెన్ చేయగానే దాంట్లో నేను ఎన్ని వీడియోస్ అయితే అప్లోడ్ చేశానో అన్ని వీడియోస్ మీకు ఆర్డర్ వైజ్గా వస్తాయి తప్పకుండా. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ అదేవిధంగా మీరు కొత్త అభిషేక్ జావాస్క్రిప్ట్ అని టైప్ చేశారనుకోండి, సో దానికి సంబంధించిన కంప్లీట్ ప్లేలిస్ట్ అనేది వస్తుంది. ఓకేనా? సో మరి ఏంటంటే మీకు వచ్చేసి ఒకవేళ ఫర్ ఇన్ కేస్, ఇఫ్ ఇన్ కేస్ నా నేమ్ అనేది మీకు తెలియలేదు. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు వచ్చేసి నా వీడియోస్ని ఇప్పటివరకు మీరు యూట్యూబ్లో అసలు చూడలేదు, ఏదో ఒక వీడియోని బై డిఫాల్ట్గా చూసారు, అంటే వేరే వీడియోని ఏదో సెర్చ్ చేసేటప్పుడు నా వీడియో వచ్చింది మీకు అక్కడ పక్కన వచ్చేసింది, లేదా మీరు ఏదో వేరే టాపిక్ గురించి సెర్చ్ చేసేటప్పుడు నా వీడియో వచ్చింది. సో నా వీడియో మీరు చూసారు, అప్పుడు నచ్చింది అనుకోండి. సో మరి అలాంటప్పుడు నా వీడియోని చూడాలి అనుకున్నారనుకోండి, సో మీకు ఏ యూట్యూబర్ అయినా సరే దానికి సంబంధించి ఒక ఛానల్ అనేది ఉంటుంది. ఓకేనా? సో మీరు ఏదైనా ఒక వీడియోని ఓపెన్ చేసినప్పుడు ఆ వీడియోకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. ఓకేనా? సో ఆ ఇన్ఫర్మేషన్ ఎక్కడ ఉంటుందంటే డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? సో మీరు వీడియోని ఓపెన్ చేశాక మీరు వీడియోని కిందికి స్క్రోల్ చేసినట్టయితే మీకు అక్కడ ఒక డిస్క్రిప్షన్ అనేది కనిపిస్తుంది. సో ఆ డిస్క్రిప్షన్ ఓపెన్ చేసినట్టయితే మీ దాంట్లో వేరే డిఫరెంట్ లాంగ్వేజెస్కి సంబంధించిన లింక్స్ని కూడా నేను ఇవ్వడం జరిగింది. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఒక వీడియోని ఓపెన్ చేసి చూపిస్తున్నాను, నేను లాస్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేసిన వీడియో. సో ఆ వీడియోని
ఓపెన్ చేసింది మీరు డిస్క్రిప్షన్ ఓపెన్ చేయగానే. సో చూడండి ఫ్రెండ్స్, దీంట్లో వచ్చేసి మీరు నేను ఏ ట్యూటోరియల్స్ని అప్లోడ్ చేశానో వాటి అన్నింటికి సంబంధించిన లింక్స్ అనేవి నేను డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. ఓకేనా? సో మీరు ఆ విధంగా కూడా నా వీడియోస్ని మీరు ఒక ఆర్డర్ వైజ్ చూడొచ్చు. ఓకేనా? సో మీరు HTML ట్యూటోరియల్స్ పైన క్లిక్ చేసినట్టయితే డైరెక్ట్గా దానికి సంబంధించిన ప్లేలిస్ట్ అనేది ఓపెన్ అయిపోతుంది. CSS పైన క్లిక్ చేసినట్టయితే దానికి సంబంధించిన టోటల్ ప్లేలిస్ట్ అనేది ఓపెన్ అయిపోతుంది. సో మీరు ఏ వీడియో కావాలనుకుంటే, మీరు ఏ ట్యూటోరియల్స్ కావాలనుకుంటే ఆ ట్యూటోరియల్స్కి సంబంధించిన లింక్ని క్లిక్ చేయండి. సరే, డైరెక్ట్గా మీకు ప్లేలిస్ట్ అనేది ఓపెన్ అవుతుంది. ఓకేనా? సో ఇది వచ్చి సెకండ్ ఆప్షన్. సో అలా కాదు, మరి ఇంకొక ఆప్షన్ ఏందా అంటే ఆ ఇంకొక ఆప్షన్ కూడా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు వచ్చేసి నేను ఆ HTML వీడియోస్ని అప్లోడ్ చేశాను అని మీకు తెలుసు. ఓకే. సో మనకి అలాంటప్పుడు కొత్త అభిషేక్ HTML అని సెర్చ్ చేస్తారు, దాని వీడియోస్ వస్తాయి, చూస్తారు. ఓకే. బట్ అలా కాకుండా నేను ఇంకా అంటే HTMLని కాకుండా ఇంకా ఏ ట్యూటోరియల్స్ని అప్లోడ్ చేశాను అనేది కూడా మీరు తెలుసుకోవాలనుకుంటున్నారు అనుకోండి. సో అప్పుడు ఏం లేదండి, సింపుల్గా ఫేస్బుక్ ఓపెన్ యూట్యూబ్ ఓపెన్ చేశాక కొత్త అభిషేక్ అని సెర్చ్ చేయండి. ఓకేనా? సో కొత్త అభిషేక్ అని సెర్చ్ చేయగానే ఫస్ట్ నా ఛానల్ నేమ్ అనేది డిస్ప్లే అయిపోతుంది, ప్రోగ్రామింగ్ ట్యూటోరియల్స్ ఇన్ తెలుగు అనేది. సో ఆ లింక్ పైన క్లిక్ చేయండి. ఓకేనా? అంటే నా ఛానల్ని ఓపెన్ చేయండి. ఓకేనా? సో నా ఛానల్ని ఓపెన్ చేయగానే మీకు వచ్చేసి అందులో డిఫరెంట్ ఆప్షన్స్ అనేవి కనిపిస్తాయి. ఓకేనా? అంటే హోమ్ పేజ్ కనిపిస్తుంది, ఒకటి వచ్చేసి వీడియోస్ అనేది ఒకటి కనిపిస్తుంది, ప్లేలిస్ట్ అనేది కనిపిస్తుంది, అబౌట్ అనేసి ఒక ట్యాబ్ కనిపిస్తుంది. సో ఇలా మాకు డిఫరెంట్ ఆప్షన్స్ అనేవి కనిపిస్తాయి. ఓకేనా? సో దాంట్లోకి వెళ్ళేసి మీరు థర్డ్ ఆప్షన్ వచ్చేసి ప్లేలిస్ట్ అని ఉంది కదా, సో ఆ ప్లేలిస్ట్ని సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా? సో ప్లేలిస్ట్ని సెలెక్ట్ తీసుకున్న తర్వాత మీరు ఇందులో వచ్చేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లేలిస్ట్ కనిపిస్తాయి. సో ఆ ప్లేలిస్ట్స్ ఏంటంటే నేను అప్లోడ్ చేసిన ప్లేలిస్ట్స్. ఓకేనా? సో నేను నా ఓన్గా నా ఛానల్లో ఏ ప్లేలిస్ట్ని అయితే క్రియేట్ చేశానో అండ్ దాంట్లో ఏ టైప్స్ ఆఫ్ ట్యూటోరియల్స్ని అప్లోడ్ చేశాను అనేసి అండ్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఇక్కడ దొరుకుతుంది. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకున్నట్టే మీకు వచ్చేసి HTML కి సంబంధించిన ప్లేలిస్ట్ ఉంది, CSS కి సంబంధించిన ప్లేలిస్ట్ ఉంది, JavaScript కి సంబంధించిన ప్లేలిస్ట్ ఉంది, XML కి సంబంధించిన ప్లేలిస్ట్ ఉంది, SEO కి సంబంధించిన ప్లేలిస్ట్ ఉంది, బ్లాగర్కి సంబంధించిన ప్లేలిస్ట్ ఉంది, jQuery కి, JavaScript కి. సో ఈ విధంగా నేను ఏ ట్యూటోరియల్స్ అయితే అప్లోడ్ చేశానో అన్ని ట్యూటోరియల్స్కి సంబంధించిన ప్లేలిస్ట్ అనేవి మీకు సింగిల్ ప్లేస్లో దొరుకుతాయి. ఓకేనా? సో ఈ విధంగా కూడా మీరు నా వీడియోస్ని ఒక ఆర్డర్ వైజ్గా ఫాలో అవ్వచ్చు. ఓకేనా? సో ఇలా ఫ్రెండ్స్ మనకు చాలా మెథడ్స్ ఉన్నాయి. సో మీరు ఏ మెథడ్ ద్వారా ఫాలో అయినా కూడా మీకు వచ్చేసి నా వీడియోస్ అనేవి దొరుకుతాయి. ఓకేనా? సో మీరు ఇలా కూడా కాదనుకుంటే ఇంకొక ఆప్షన్ కూడా ఉంది. ఇంకొక ఆప్షన్ ఏంటి అని కూడా నేను చెప్తాను. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వచ్చేసి మీకు HTML అంటే ఇప్పుడు నా నేమ్ తెలియదు, సో నా ఛానల్ నేమ్ కూడా తెలీదు. ఓకేనా? సో మరి అలాంటప్పుడు వేరే వాళ్ళ వీడియోస్, ఓకేనా? సో నేనే కాదు కదా, నాలాగా చాలా యూట్యూబర్స్ అప్లోడ్ చేస్తారు కదా వీడియోస్. సో వాళ్ళు అప్లోడ్ చేసిన వీడియోస్ కానీ లేదా నేను అప్లోడ్ చేసిన వీడియోస్ కానీ అన్నీ మీకు ప్లేలిస్ట్లో ఆర్డర్ వైజ్గా రావాలి. ఓకేనా? సో దానికోసం మీరు ఏం చేస్తారంటే సింపుల్గా యూట్యూబ్ ఓపెన్ చేశాక ఫర్ ఎగ్జాంపుల్ మీకు వచ్చేసి ఇప్పుడు HTML ట్యూటోరియల్స్ కానీ లేదా JavaScript ట్యూటోరియల్స్ కానీ లేదా jQuery ట్యూటోరియల్స్ కానీ ఇంకా ఏదైనా ఒక ట్యూటోరియల్స్ కావాలి. ఓకేనా? సో సింపుల్గా యూట్యూబ్ ఓపెన్ చేసేసి సింపుల్గా సర్చ్ బాక్స్లోకి వెళ్ళేసి HTML ఇన్ తెలుగు అని సెర్చ్ చేశారనుకోండి. HTML ట్యూటోరియల్స్ ఇన్ తెలుగు అని సెర్చ్ చేసిన, HTML ఇన్ తెలుగు అని సెర్చ్ చేసిన, వెబ్ డిజైనింగ్ ఇన్ తెలుగు అని సెర్చ్ చేసిన, ఇలా సెర్చ్ చేసినా మీకు ఏమో కాదు. సో సింపుల్గా HTML ఇన్ తెలుగు అని సెర్చ్ చేస్తున్నాను. ఓకేనా? HTML ఇన్ తెలుగు అని సెర్చ్ చేయగానే మనకు వచ్చేసి కొన్ని ప్లేలిస్ట్ చూపిస్తాయి. సో కొన్ని ప్లేలిస్ట్ తర్వాత మనకు వచ్చేసి ఏంటంటే కొన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వీడియోస్ చూపిస్తాయి. ఓకేనా? అంటే వాళ్ళ ఛానల్కి సంబంధించిన వీడియోస్ కానీ లేదా వేరే వాళ్ళ ఛానల్కి సంబంధించిన వీడియోస్ కానీ మనకు డిస్ప్లే అవుతుంటాయి. ఓకేనా? సో మీరు ఇక్కడ వచ్చేసి మీకు ఏ టాపిక్ సంబంధించిన వీడియోస్ అయితే కావాలనుకుంటున్నారో దాన్ని సెర్చ్ చేసేసి ఆ టాపిక్ని ఎంటర్ చేసేసి సెర్చ్ చేశాక మీకు ఇక్కడ ఒక ఆప్షన్ అనేది కనిపిస్తుంది. ఓకేనా? సో ఆప్షన్ ఏంటి అంటే ఫిల్టర్ అనే ఆప్షన్. ఓకేనా? సో ఇక్కడ మీకు చూసినట్టయితే మీకు ఫిల్టర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. సో ఆ ఫిల్టర్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా? సో ఆ ఫిల్టర్ పైన క్లిక్ చేయగానే మనకి దీంట్లో వచ్చేసి చాలా 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 టైప్స్ ఆఫ్ ఫిల్టర్స్ ఉన్నాయి. సో దాంట్లో ఏంటంటే మీకు వచ్చేసి ఒక ఆప్షన్ ఉంటుంది ప్లేలిస్ట్ అనేసి. ఓకేనా? సో ప్లేలిస్ట్ అనే ఆప్షన్ ఎక్కడైతే ఉందో ఆ ప్లేలిస్ట్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. ఓకేనా? సో ప్లేలిస్ట్ అనే ఆప్షన్ని క్లిక్ చేయగానే మీకు వచ్చేసి ఓన్లీ ప్లేలిస్ట్స్ మాత్రమే కనిపిస్తాయి. ఓకేనా? అంటే ఓన్లీ ఆర్డర్ వైజ్ ఉన్న వీడియోస్ అంటే ప్లేలిస్ట్ని అయితే ఎవరైతే క్రియేట్ చేశారో ఆ ప్లేలిస్ట్లో ఉన్న వీడియోస్ మాత్రమే మీకు కనిపిస్తాయి. ఓకేనా? సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇంతకుముందు మనకు కొన్ని ప్లేలిస్ట్ కొన్ని వీడియోస్ వచ్చాయి కదా, బట్ ఇప్పుడు మీరు చూసుకున్నట్టు అన్ని ప్లేలిస్ట్లు వస్తున్నాయి. ఓకేనా? సో ఇక్కడ మీకు ఏమవుతుంది ఒక మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే వేరే వేరే ఛానళ్ళకు సంబంధించిన వాళ్ళు కూడా ప్లేలిస్ట్ క్రియేట్ చేస్తారు కదా. సో ఇప్పుడు నాది ఒక్కడే ఛానల్ లేదు కదా యూట్యూబ్లో, సో ఇంకా కొన్ని 10-15 ఛానల్స్ వరకు ఉన్నాయి ట్యూటోరియల్స్ అప్లోడ్ చేసే ఛానల్స్. సో వాటి అన్ని ఛానల్స్కి సంబంధించిన ప్లేలిస్ట్ కూడా మనకు వస్తుంది. ఓకేనా? సో ఈ విధంగా చూసుకున్నట్టయితే నా ఛానల్ వచ్చేసింది, తెలుగు కంప్యూటర్ వాళ్ళది వచ్చేసింది, తెలుగు టెక్ వచ్చేసింది. సో ఇలా మనకు
చాలా ఛానల్స్ ఉన్నాయి. సో వాళ్ళు అప్లోడ్ చేసిన ట్యూటోరియల్స్కి సంబంధించిన ప్లేలిస్ట్ కూడా మనకి ఇక్కడ డిస్ప్లే అయిపోయింది. ఓకేనా ఫ్రెండ్స్? సో ఈ విధంగా కూడా మీరు వాచ్ చేయొచ్చు. సో ఇంకా మీకు ఇంకా కావాలనుకుంటే మీరు ఇంకా కూడా చాలా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి. సో వాటిని కూడా మీరు ఫాలో అవ్వచ్చు. సో ఫాలో అయ్యి నా వీడియోస్ని ఫాలో అవ్వచ్చు. ఓకేనా? సో మీరు ఫ్రెండ్స్, ఇంకొకటి నేను చెప్పాలి ఏంట ఇంకొకటి మెయిన్గా చెప్పాలనుకుంటుంది ఏంటంటే, చాలామంది నన్ను ఫోన్ నెంబర్ అడుగుతున్నారు. ఓకేనా? సో నేను ఫోన్ నెంబర్ని ఇవ్వాలి అనుకోవట్లేదు. ఓకేనా ఫ్రెండ్స్? సో నేను ఇప్పటికే ఆల్రెడీ నన్ను కాంటాక్ట్ అవ్వాలి అనుకుంటే కామెంట్లో అడగండి అని చెప్పాను. సో కామెంట్ చేసిన ప్రతి ఒక్కరికి నేను తప్పకుండా రిప్లై ఇస్తున్నాను ఇప్పటివరకైతే. సో ఇప్పటివరకైతే నేను కామెంట్ చేసిన ప్రతి ఒక్కరికి తప్పకుండా రిప్లై ఇస్తున్నాను. అండ్ కొందరు వచ్చేసి నన్ను ఫేస్బుక్ పేజ్లో కూడా కాంటాక్ట్ అవుతున్నారు. సో వాళ్ళకు కూడా నేను రిప్లై ఇచ్చాను. కొందరు హ్యాంగ్అవుట్స్లో మెసేజ్ చేస్తున్నారు. సో దాంట్లో రిప్లై ఇచ్చాను. అండ్ ఇంకొకొందరు వచ్చేసి మనకు మెయిల్ చేశారు. సో వాళ్ళకు రిప్లై ఇచ్చాను. సో ఈ విధంగా నేను వచ్చేసి ట్విట్టర్లో ఫాలో అవుతున్నారు కొందరు వచ్చేసి, కొందరు గూగుల్ ప్లస్లో ఫాలో అవుతున్నారు. సో వాళ్ళకు కూడా నేను రిప్లై ఇస్తున్నాను. ఓకేనా? సో ఇన్ని మెథడ్స్ ఉన్న కానీ వచ్చేసి, సో మీరు వచ్చేసి ఫోన్ నెంబర్ అడిగితే మాత్రం నేను ఫోన్ నెంబర్ని మాత్రం ఇవ్వాలి అనుకోవట్లేదు. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇప్పటికే ఫోన్ నెంబర్ ఇవ్వకుండా ఉంటేనే చాలా చాలా కామెంట్స్ వస్తున్నాయి, చాలా మెసేజ్ వస్తున్నాయి, చాలా డౌట్స్ వస్తున్నాయి. సో వాటి అన్నింటినీ నేను రిప్లై ఇవ్వాలి అంటే నాకు మినిమం 1/2 అవర్ 1 అవర్ పడుతుంది డైలీ. సో అలా కాకుండా మీరు వచ్చేసి మళ్ళీ ఫోన్ నెంబర్ ఇచ్చారనుకోండి, సో ఫోన్ నెంబర్కి మళ్ళీ మీరు కాల్ చేయడము, కాల్ చేస్తే ఒక్కరే కాల్ చేయరు కదా. సో ఇప్పుడు నా ఛానల్ చూసుకున్నట్టయితే more 2800 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. సో 2800 సబ్స్క్రైబర్స్లో డైలీ 10 మెంబర్స్ కాల్ చేసినా కూడా నాకు మాట్లాడడం కుదరదు. ఓకేనా? సో నాకు మామూలుగా ఫోన్లో మాట్లాడడం అంటేనే ఇష్టం ఉండదు. సో మీరు అలా మళ్ళీ ఫోన్ నెంబర్ అడిగేసి, ఫోన్ నెంబర్ ఇచ్చాక ఒకవేళ నేను కాల్ లిఫ్ట్ చేయకపోయినా లేదా మీతో మాట్లాడకపోయినా, మీ డౌట్స్ క్లారిఫై చేయకపోయినా బాగోబుద్ది కదా. సో అందుకే నేను ఫోన్ నెంబర్ని ఇవ్వాలనుకోవట్లేదు. సో ఫోన్ నెంబర్ కాకుండా మీరు ఎలా కామెంట్ చేసినా, ఎలా మీ డౌట్ని అడిగినా నేను తప్పకుండా క్లారిఫై చేస్తా. సో నా మెయిల్ ఐడి ఇవ్వండి, లేదా కామెంట్ చేయండి, లేదా ఫేస్బుక్ పేజ్లో కామెంట్ చేయండి, గూగుల్ ప్లస్లో కానీ, ట్విట్టర్లో కానీ, లింక్డ్ఇన్లో కానీ. సో ఇది ఏ విధంగా మీరు ఇన్ని వేస్ ఉన్నాగా, ఇన్ని వేస్లో మీరు ఏదో ఒక వేస్ని యూజ్ చేసి నన్ను కాంటాక్ట్ అయినా కూడా మీకు తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? ఫ్రెండ్స్, ఇంకొకటి మెయిన్గా నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, మనకు వచ్చేసి, సో చూడండి ఫ్రెండ్స్, మీరు చాలామంది నన్ను అడుగుతున్నారు అయితే జేక్వెరీ వీడియోస్ని అప్లోడ్ చేయండి, యాంగులర్ జేఎస్ వీడియోస్ని అప్లోడ్ చేయండి, లేదా ఎస్సీఓ ట్యూటోరియల్స్ని చేయండి, లేదా వర్డ్ప్రెస్ ట్యూటోరియల్స్ని చేయండి, లేదా ఇంకా నెట్వర్క్ సెక్యూరిటీ సంబంధించింది, లేదా ఇంకా చాలా 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 ఈ విధంగా చాలా కామెంట్స్ కూడా వస్తున్నాయి. సో చూడండి ఫ్రెండ్స్, నేను మీకు ఇంతకుముందు కూడా నేను ఆల్రెడీ కొన్ని వీడియోస్లో చెప్పాను, మళ్ళీ ఇప్పుడు కూడా చెప్తున్నాను. సో నాకు వీడియోస్ని అప్లోడ్ చేయడం, ట్యూటోరియల్స్ని అప్లోడ్ చేయడానికి ఎలాంటి ఇబ్బంది లేదు. బట్ నేను కోరుకునేది ఏంటంటే మీ దగ్గర నుంచి సపోర్ట్ మాత్రమే. ఓకేనా? సో నాకు ఎంత సపోర్ట్ వస్తే నేను అంత ఎక్కువగా కష్టపడి అంత తొందరగా వీడియోస్ని అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను అనేసి మీకు ఆల్రెడీ చెప్పాను. సో నాకు ఇప్పటివరకు వచ్చిన సపోర్ట్ని బేస్ చేసుకొని నాకు టైం కుదిరినప్పుడల్లా నేను తప్పకుండా వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాను. సో దాంట్లో నేను అప్లోడ్ చేసిన వీడియోస్లో కంపల్సరీగా మినిమం బేసిక్స్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు నాకెంత తెలుసో, నాకు తెలిసినంతా మీకు చెప్పాలి అనేసి నేను కంప్లీట్ ట్యూటోరియల్స్ని అప్లోడ్ చేస్తున్నాను. అది మీకు కూడా తెలుసు. ఓకేనా? కాకపోతే నాకు ఒక్కటి ఏంటంటే, మీ దగ్గర నుంచి ఇంకా ఎక్కువ సపోర్ట్ రావాలి. సో ఎవరికైనా ఉంటుంది ఫ్రెండ్స్ కోరిక, ఎక్కువ సబ్స్క్రైబర్స్ రావాలి, ఎక్కువ వ్యూస్ రావాలి, ఎక్కువ లైక్స్, ఎక్కువ కామెంట్స్ రావాలి అనేసి. సో అలా ఎక్కువ కామెంట్స్ కానీ, లైక్స్ కానీ, వ్యూస్ కానీ, షేర్స్ కానీ వచ్చినట్టయితే తప్పకుండా మాకు కూడా ఆటోమేటిక్గా ఇంట్రెస్ట్ వస్తుంది, ఇంకా మంచి ట్యూటోరియల్స్ అప్లోడ్ చేయాలి అనేసి ఇంట్రెస్ట్ ప్రతి ఒక్క యూట్యూబర్కి. ఓకేనా? నేనే యూట్యూబ్ నాకే అని కాదు, ఏ యూట్యూబర్కైనా సరే కోరుకున్నది ఒకటే, లైక్స్, వ్యూస్, షేర్స్, కామెంట్స్, సబ్స్క్రైబర్స్. సో ఇవి ఉన్నట్టయితే తప్పకుండా ఇంకా ఇంకా ఎక్కువ ఇంకొక 2 అవర్స్ ఇంకొక 3 అవర్స్ ఎక్కువ కష్టపడైనా సరే తొందరగా వీడియోస్ని అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తారు. ఓకేనా? సో ఇది ఒకటి మీరు మెయిన్గా గుర్తుంచుకోవాలి. సో ఇంకొకటి నేను చెప్పేది ఏంటంటే, ఈ మధ్యలో మనకు యూట్యూబ్ వాళ్ళు వచ్చేసి చాలా కొత్త కొత్త చేంజెస్ చేస్తూనే ఉన్నారు. ఓకేనా? సో మీరు ఎంత సపోర్ట్ చేస్తే నా ఛానల్ అంతా గ్రో అవుతుంది. ఓకేనా? సో ఒకవేళ మీరు ఛానల్ని సపోర్ట్ చేయలేదనుకోండి, సో నేను ఛానల్ని మన ఛానల్ క్లోజ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. ఓకేనా? సో ఇప్పుడు మీకు లేటెస్ట్గా యూట్యూబ్ వాళ్ళు కొత్త కొత్త అప్డేట్స్ తీసుకొస్తూనే ఉన్నారు. ఓకేనా? సో 4000 అవర్స్ టైం వాచ్ చేయాలనేసి, లేదా మినిమం 1000 సబ్స్క్రైబర్స్ ఉండాలి అనేసి, సో ఇలా కొత్త కొత్త అప్డేట్స్ తీసుకొస్తున్నారు. సో ఫ్యూచర్లో ఇంకా ఏమైనా అప్డేట్ తీసుకొచ్చారనుకోండి, అంటే మినిమం 10000 సబ్స్క్రైబర్స్ ఉండాలి, మినిమం 5000 సబ్స్క్రైబర్స్ ఉండాలి, లేదా మినిమం ఇన్ని లైక్స్ ఉండాలి, మినిమం ఇన్ని కామెంట్స్ ఉండాలి, లేదా మినిమం ఇన్ని షేర్స్ ఉండాలి, సో ఇలాంటి ఏమైనా అప్డేట్స్ తీసుకొస్తే అప్పుడు ప్రాబ్లం అవుతుంది కదా మన ఛానల్కి. సో నేను దాన్ని బేస్ చేసుకొని చెప్తున్నాను. సో మీకు కుదరతే తప్పకుండా కుదురుతుంది. సో ట్రై కుదరకపోయినా ట్రై చేసి నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి,
అండ్ మీ ఫ్రెండ్స్తో మన ఛానల్ గురించి చెప్పండి, ఓకేనా? సో నా ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను, ఇంతకుముందు చెప్పినట్టే మళ్ళీ ఇప్పుడు కూడా చెప్తున్నాను, తప్పకుండా లైక్స్, షేర్స్, కామెంట్స్, సబ్స్క్రైబర్స్ పెరిగితేనే ఏ యూట్యూబర్కైనా ఇంట్రెస్ట్ వస్తుంది. ఇంకా మంచిగా, ఇంకా మంచి మంచి ట్యూటోరియల్స్ కానీ, ఇంకా మంచి వీడియోస్ కానీ, ఇంకా ఇన్ఫర్మేషన్ని ప్రొవైడ్ చేయాలనేసి తప్పకుండా మాకు ఇంట్రెస్ట్ వస్తుంది. అలా అయితేనే మాకు అప్డేట్ చేయాలి వీడియోస్ అనేసి వస్తుంది ఇంట్రెస్ట్. సో అలా అయితేనే మీరు సపోర్ట్ చేస్తేనే, మీరు మమ్మల్ని సపోర్ట్ చేస్తేనే మేము ఇంకా ఫ్యూచర్లో కూడా మంచి వీడియోస్ని అప్లోడ్ చేస్తాం. ఇదొక్కటి మాత్రమే నేను చెప్తున్నాను, ఓకేనా? సో మీ దగ్గర నుంచి నాకు ఎలాంటి సపోర్ట్ లేనప్పుడు నేను, నాకు కూడా ఇంట్రెస్ట్ రాదు, ఓకేనా? సో అప్లోడ్ చేశాక వ్యూస్ రాకపోయినా లేదా కామెంట్స్ రాకపోయినా నాకు ఎలా అప్లోడ్ చేయాలనిపిస్తుంది చెప్పండి మళ్ళీ వీడియోస్. సో మీకు ఆల్రెడీ ఇంతకుముందు కూడా చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, మా యూట్యూబ్ వాళ్ళు ఒకటి ఎల్లో మానిటైజేషన్ అనే ఐకాన్ కూడా తీసుకొచ్చారు, ఓకేనా? సో ఎల్లో మానిటైజేషన్ ఏంటంటే మనకు వచ్చేసి ఆ వీడియో పైన ఎలాంటి యాడ్స్ కూడా డిస్ప్లే అవ్వవు, ఓకేనా? సో మీరు ఆల్రెడీ నా వీడియోస్ని చూస్తూనే ఉంటారు, నేను వీడియోని అప్లోడ్ చేయగానే మీరు చూసినట్టయితే ఆ వీడియోస్ పైన 1 డే ఆర్ 2 డేస్ వరకు ఎలాంటి యాడ్స్ కూడా ప్లే అవ్వవు, ఓకేనా? సో ఎందుకంటే నేను వీడియో అప్లోడ్ చేసిన వితిన్ 2-3 మినిట్స్లోనే నాకు ఎల్లో ఐకాన్ చేస్తుంది. సో ఎల్లో ఐకాన్ రావడం వల్ల ఏంటంటే నా యూట్యూబ్ వీడియోస్ పైన యాడ్స్ ప్లే అవ్వవు, ఓకేనా? సో నేను అప్లోడ్ చేశాక చూసేదే ఒక 50-60 మెంబర్స్. సో ఆ 50-60 మెంబర్స్ కూడా నాకు ఆ వీడియోస్ పైన ఎలాంటి యాడ్స్ అనేవి ప్లే అవ్వట్లేదు. సో నాకు దానివల్ల ఎలాంటి ఇన్కమ్ కూడా రాదు, ఓకేనా? సో మీరు ఒకటి ఒకటి అర్థం చేసుకుని వీడియోస్ని ఎప్పుడైనా లైక్ చేసినా లేదా కామెంట్ చేసినా లేదా షేర్ చేసినా నా వీడియోస్ గురించి ఇంకా వేరే వాళ్ళకి కూడా తెలుస్తుంది. సో దానివల్ల ఏమవుతుందంటే నా వీడియోస్కి ఇంకో కొన్ని ఎక్కువ వ్యూస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, కాబట్టి యూట్యూబ్ వాళ్ళకు కూడా తెలుస్తుంది అంటే ఈ వీడియోలో కంటెంట్ ఉంది లేదా ఈ ఛానల్ గ్రో అవుతుంది అనేసి తెలుస్తుంది. సో వాళ్ళు కూడా నాకు ఈ ఎల్లో ఐ మానిటైజేషన్ ఐకాన్ ఇవ్వకుండా ఉంటారేమో అనేసి నా ఒపీనియన్, ఓకేనా? సో తప్పకుండా నచ్చితే మాత్రం లైక్ చేయండి, ఓకేనా ఫ్రెండ్స్? వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే ఏం కాదు, ఓకేనా? సో నేను నచ్చకపోతే డిస్లైక్ చేసినా నేను ఏమి అనట్లేదు. ఇంతవరకు కూడా కొందరు నచ్చని వాళ్ళు డిస్లైక్ చేస్తారు, ఓకే నేను అది విడిచిపెడతాను. సో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, ఓకేనా ఫ్రెండ్స్? సో నచ్చకపోతే మాత్రం డిస్లైక్ చేస్తున్నారు లేదా బ్యాడ్గా కామెంట్స్ చేస్తున్నారు, ఓకేనా? సో నేను అలా కూడా ఊరుకున్నాను. సో నచ్చకపోతే మరి డిస్లైక్ చేసినప్పుడు, నచ్చలేదని కామెంట్ చేసినప్పుడు మరి నచ్చితే లైక్ కానీ లేదా నచ్చితే కామెంట్ కానీ ఎందుకు చేయట్లేదు, ఓకేనా? సో మీరు కూడా ఒకటి ఆలోచించాలి. సో మనకు ఎంత టైం పడుతుందండి సింపుల్గా ఒక జస్ట్ 1 మినిట్ చూసుకున్నా కూడా 1 మినిట్లో లైక్ చేయొచ్చు, కామెంట్ చేయొచ్చు, షేర్ చేయొచ్చు, ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్తో చెప్పొచ్చు, ఓకేనా? సింపుల్ ఒక జస్ట్ 1 మినిట్లో లైక్ చేయొచ్చు, కామెంట్ చేయొచ్చు, షేర్ చేయొచ్చు. సో 3 థింగ్స్ని మీరు ఎటే 1 మినిట్లో చేయొచ్చు. సో మీరు అలా ఆ ఒక్క సింగిల్ మినిట్ కూడా నా కోసం వేస్ట్ చేయనప్పుడు మరి నేను కష్టపడి డైలీ 3-4 అవర్స్, మీకు ఇంతకుముందు కూడా చెప్పాను వీడియో రికార్డ్ చేయడం అంటే అంత ఈజీ ఏం కాదు ఫ్రెండ్స్. సో నేను కూడా ఒక టాపిక్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి అనుకుంటే ఆ టాపిక్ గురించి ప్రిపేర్ అవ్వాలి తప్పకుండా. అంటే ఎలా, ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తే ఈజీగా అర్థమవుతుంది, ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఏ ఎగ్జాంపుల్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేయాలి అనేసి నేను కూడా కొంత ప్రిపేర్ అవుతాను తప్పకుండా. సో అలా ప్రిపేర్ అయ్యి ఆ వీడియోని రికార్డ్ చేయాలి. సో నా వీడియోస్ వచ్చేసి మినిమం 20-30-40-50 మినిట్స్ కూడా ఉన్న వీడియోస్ ఉన్నాయి, 1 అవర్ కన్నా ఎక్కువ ఉన్న వీడియోస్ కూడా ఉన్నాయి, మీకు ఆల్రెడీ తెలుసు. సో మరి ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒక 30 మినిట్స్ వీడియోని రికార్డ్ చేస్తున్నాను అనుకోండి, సో రికార్డ్ చేసేటప్పుడు ఒక 20 మినిట్స్ వరకు రికార్డ్ చేశాను, ఇంకొక 5 మినిట్స్ అయితే వీడియో రికార్డింగ్ అయిపోతుంది అనే టైంలో ఫర్ ఎగ్జాంపుల్ పవర్ కట్ అయింది అనుకోండి, ఏమవుతుంది? నేను మళ్ళీ ఫస్ట్ నుంచి రికార్డ్ చేయాల్సి వస్తుంది, ఓకేనా? సో నేను అప్లోడ్ చేసేది ల్యాప్టాప్లో కాదు, సిస్టంలో. ల్యాప్టాప్ అయితే పవర్ ఉంటుంది మనకు, కరెంట్ పోయినా కూడా కొంతవరకు రికార్డ్ చేసుకోవచ్చు, ఆ వీడియో అనేది అలాగే సేఫ్గా ఉంటుంది, ఓకేనా? బట్ నేను వచ్చేది యూజ్ చేసేది సిస్టంలో. సో నాకు వచ్చేది పవర్ కట్ అయిందంటే మధ్యలో నేను మళ్ళీ స్టార్టింగ్ నుంచి వీడియో రికార్డ్ చేయాల్సి వస్తుంది, ఓకేనా? సో మీరు అది కూడా గమనించాలి. సో ఇక్కడ మనకు దగ్గరలో చాలా టైమ్స్ మనకు పవర్ కట్ అవుతుంది వస్తుంది, ఓకేనా? అంటే కట్ అయ్యాక మళ్ళీ 2-3 అవర్స్ రాకుండా ఉండట్లేదు, ఓకేనా? సో కట్ అయ్యి మళ్ళీ 1 మినిట్ 2 మినిట్స్ తర్వాత వస్తుంది. బట్ మనకేంటంటే ఇది సిస్టమ్ కాబట్టి పవర్ ఆఫ్ అవ్వగానే నా సిస్టమ్ కూడా ఆఫ్ అయిపోతుంది, నేను అంతవరకు కష్టపడి రికార్డ్ చేసిన వీడియో కూడా మొత్తం డిలీట్ అయిపోతుంది. సో మళ్ళీ ఫస్ట్ నుంచి మళ్ళీ రికార్డ్ చేయాల్సి వస్తుంది, ఓకేనా? సో ఇది ఒక డిసడ్వాంటేజెస్. సో ఇంకా సెకండ్ డిసడ్వాంటేజ్ ఏంటంటే వీడియోని ఎడిట్ చేసేటప్పుడు, ఓకేనా? సో తప్పకుండా వీడియోని ఎడిట్ చేయాలి, ఓకేనా? సో రికార్డ్ చేయగానే మనం డైరెక్ట్గా దాన్ని యూట్యూబ్లో అప్లోడ్ చేయలేము, ఓకేనా? సో దాన్ని ఏం చేయాలంటే తప్పకుండా వీడియోని ఎడిట్ చేయాల్సి ఉంటుంది, ఓకేనా? ఎందుకంటే కొన్ని టైమ్స్లో వచ్చేసి మేము ఎక్కువగా స్క్రీన్ షాట్స్ని యాడ్ చేస్తుంటాము, లేదా దాంట్లో ఏమైనా ఇమేజెస్ని అప్లోడ్ చేస్తుంటాము, లేదా ఇంకా ఏదైనా కంటెంట్ని టెక్స్ట్ని యాడ్ చేస్తుంటాము, ఓకేనా? సో ఈ విధంగా మేము వచ్చేసి తప్పకుండా వీడియోని ఎడిట్ చేయాలి. సో మినిమం వీడియోని ఎడిట్ చేయడానికి నాకైతే 1 అవర్ 1.5 అవర్ పడుతుంది, ఓకేనా? సో ఎందుకంటే నా సిస్టమ్ వచ్చేసి కొంచెం ఓల్డ్ సిస్టమ్, సో ర్యామ్ కూడా జస్ట్ 1 GB ర్యామే. సో నా సిస్టంలో నేను యూజ్ చేసి కూడా విండోస్ మూవీ మేకరే, ఓకేనా?
చేస్తున్నాను. సో పెద్ద పెద్ద సాఫ్ట్వేర్స్ కూడా యూజ్ చేయట్లేదు, సింపుల్ ఫ్రీగా దొరికిన సాఫ్ట్వేర్ని యూజ్ చేస్తున్నాను, విండోస్ మూవీ మేకర్ అది కూడా. సో నా వీడియోస్ని అయితే నేను ఎడిట్ చేయడానికి మినిమం 1 1.5 అవర్ పడుతుంది ఓకేనా. సో అలా కూడా నాకు చాలా టైం జరిగింది సేమ్ పవర్ కట్ అయ్యే ప్రాబ్లం అది కూడా. ఒక 95, 96, 97% వరకు వచ్చిన టైంలో కూడా నాకు పవర్ కట్ అయిపోయింది. సో పవర్ కట్ అయినప్పుడు మళ్ళీ ఏం చేయాలంటే ఆ వీడియోని ఎడిట్ చేయడం మళ్ళీ 0% నుంచి స్టార్ట్ అయ్యి మళ్ళీ 100% వరకు రావాలంటే ఇంకొక 1 అవర్ వేస్ట్ అవుతుంది ఓకేనా. సో ఇలా కూడా నాకు చాలా టైమ్స్ అయి జరిగింది, బట్ నేను అవన్నీ పట్టించుకోలేదు ఓకేనా. సో ఎందుకంటే మీరు నన్ను అందరూ కాకపోయినా ఒక 100 మెంబర్సా, 200 మెంబర్సా, 1000 మెంబర్సా నన్ను అయితే సపోర్ట్ చేశారు కాబట్టి వాళ్ళ కోసం వాళ్ళని దృష్టిలో ఉంచుకొని ఎంత కష్టమైనా ఎన్నిసార్లు వీడియో ఎడిటింగ్ చేయడానికైనా ఎన్నిసార్లు రికార్డ్ చేయడానికైనా నేను కష్టపడి ఇన్ని వీడియోస్ని అప్లోడ్ చేశాను ఒకనా. సో నా ఛానల్లో చూసుకున్నట్టయితే ఇప్పటికీ 350 వీడియోస్ కన్నా ఎక్కువగానే అప్లోడ్ చేశాను ఒకనా. సో కంప్లీట్గా చూసుకున్నట్టయితే 355 వీడియోస్, 356 వీడియోస్ ఉన్నాయి. సో అన్ని వీడియోస్ని నేను అప్లోడ్ చేశాను కష్టపడి మీకోసం. అంటే నేను ఎంత కష్టపడుతున్నాను ఒకసారి మీరు కూడా అర్థం చేసుకొని దాన్ని బేస్ చేసుకొని కూడా మీరు నన్ను సపోర్ట్ చేయాలి అనేది కోరుకుంటున్నాను ఓకేనా. సో మీ దగ్గర నుంచి నేను కోరుకునేది ఒకటే, లైక్ కానీ షేర్ కానీ కామెంట్ కానీ ఓకేనా. సో ఇంతకంటే నేను ఎక్కువ అయితే మీ దగ్గర నుంచి ఏం కోరుకోను కదా. సో ఇది ఒకటి మీరు మెయిన్గా ఒకటి మీరు గుర్తుంచుకొని నన్ను సపోర్ట్ చేయాలి అనేది నేను కోరుకుంటున్నాను ఓకేనా ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఇంత చెప్పాక కూడా మీకు ఒకవేళ కన్విన్స్ అయినట్టయితే ఈ వీడియోనే కాదు మీరు నా వీడియోస్ ఏది నచ్చితేనే, నేను నచ్చకపోయినా లైక్ చేయండి అని చెప్పట్లేదు, నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనా. ఫేస్బుక్లో షేర్ చేసిన, వాట్సాప్లో షేర్ చేసిన, గూగుల్లో షేర్ చేసిన, ట్విట్టర్లో షేర్ చేసిన, నేను ఎందులో షేర్ చేసిన ఏమి అనుకోండి షేర్ చేయండి ఓకేనా. సో షేర్ చేస్తేనే కదా మీ ఫ్రెండ్స్ కూడా చూడడం కానీ లేదా వాళ్ళ ఫ్రెండ్స్ కానీ చూడడం కానీ చేసి నా వీడియోస్కి ఎక్కువ వ్యూస్ వస్తాయి. సో నాకు కూడా వ్యూస్ ఎక్కువ వస్తే ఒక తప్పకుండా ఇంట్రెస్ట్ వస్తుంది, తప్పకుండా మంచి వీడియోస్ అప్లోడ్ చేస్తానని అయితే గ్యారంటీ ఇస్తున్నాను ఓకేనా. సో ఇది ఫ్రెండ్స్ మనకు వచ్చేసి టోటల్గా ఈ వీడియో గురించి ఓకేనా ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.